హాయ్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ శ్రీవిద్య తెలుగమ్మాయి. సో ఈరోజు నేను మీతో షేర్ చేస్తున్న వీడియో అండి, సో చాలా మందికి యూజ్ అయ్యే వీడియో అనమాట. హెయిర్ గ్రోత్ అవ్వటానికి ఒక మంచి హెయిర్ మాస్క్ చెప్తున్నాను. సో చాలా బాగా హెల్ప్ అవుతుంది. హెయిర్ అనేది షైనీగా ఉంటుంది, సో డాండ్రఫ్ లేకుండా, హెయిర్ ఫాల్ అనేది లేకుండా హెయిర్ గ్రోత్ మెయిన్గా ఫోకస్ అనమాట. సో హెయిర్ గ్రోత్ అనేది జరగటానికి ఈ యొక్క హెయిర్ మాస్క్ అనేది చాలా బాగా హెల్ప్ అవుతుంది. జస్ట్ 2 ఇంగ్రీడియంట్సే యూజ్ చేస్తున్నాను. సో ఈ 2 ఇంగ్రీడియంట్స్ హ్యాపీగా మనం అప్లై చేసుకోవచ్చు. హెయిర్ అనేది చాలా సిల్కీగా షైనీగా కూడా ఉంటుంది. సో ఇంకా మనం లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరన్నా ఫస్ట్ టైం చూస్తే కనుక ఒక్కసారి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. దానివల్ల నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీరు ఈజీగా నా వీడియోస్ అనేవి చూడొచ్చు. సో ఇంకా లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేసేద్దాం. అండ్ ఇక్కడ నేను రెమెడీకి ముందుగా యూజ్ చేస్తున్నాను అల్లోవీరా. సో ఏంటక్క ప్రతిసారి అల్లోవీరా యూజ్ చేస్తున్నావు అని అస్సలు అనుకోవద్దు. అల్లోవీరా వల్ల మనకి చాలా యూజెస్ ఉంటాయి. హెయిర్కి ఒక మంచి ఇంగ్రీడియంట్ ఏంటి అంటే అల్లోవీరా అని చెప్పొచ్చు. సో రూపాయి ఖర్చు లేకుండా మన ఇంట్లో పెంచుకుంటే ఇంట్లో ఉంటుంది, లేకపోతే మనకి ఈజీగా అవైలబుల్గా దొరుకుతుందండి. ఇన్ కేస్ మీకు మొక్క లేదు అనుకున్న వాళ్ళు ఇంకేం చేస్తామండి, మనకి ప్రోడక్ట్లో దొరుకుతుంది కదా అల్లోవీరా అనేది, జెల్ అనేది. సో దాన్నన్నా మీరు అప్లై చేసుకోవచ్చు. సో నేనైతే కనుక ఇంట్లోనే ఉంటుంది కాబట్టి ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్లై చేసుకుంటాను. ఈజీగా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి. సో మనం దీన్ని అల్లోవీరా కనుక మీరు ఇలాగా కలబంద ఇలాగా యూజ్ చేస్తే కనుక జెల్ కాకుండా ఇలా డైరెక్ట్గా కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. దీన్ని యూజ్ చేసే ముందుగా మనం చక్కగా క్లీన్ చేసుకోవాలి. దాని నుండి వచ్చే ఒక ఎల్లో సబ్స్టెన్స్ అనేది హెయిర్కి అంత మంచిది కాదు. సో అందుకని చక్కగా వాష్ చేసేసుకున్న తర్వాత వీటిని పీసెస్ కింద కట్ చేసుకున్నాను. అండ్ నెక్స్ట్ నేను యూజ్ చేస్తున్నాను మందార ఆకులు. మందార ఆకులైనా సరేనండి, మందార పువ్వులైనా మనకి హెయిర్కి చాలా బాగా హెల్ప్ అవుతుంది. వెనకండి కుంకుడుకాయల్లో ఇవి జస్ట్ వీటిని చక్కగా పేస్ట్ చేసి ఆ కుంకుడుకాయల్లో కలిపేసేవారు, లేదు అంటే డైరెక్ట్గా ఆకులు వేసేసి మరిగించేసేవారు అనమాట కుంకుడుకాయల్ని. అంత బాగా ఉంటుంది, వెనకే ఇది ఫాలో అయ్యారు. ఇప్పుడు మనకి షాంపూస్ ఇవన్నీ రావటం వల్ల ఇవన్నీ మర్చిపోయాం, కానీ మందార ఆకుల్లో కూడా చాలా మంచి రిజల్ట్స్ అయితే ఉంటాయి హెయిర్ గ్రోత్కి. ఇంకా పువ్వులు అంటారా, మనకి చాలా అరుదుగా దొరుకుతాయి కాబట్టి అట్లీస్ట్ మీరు ఎక్కువ ఆకులు తీసుకున్న పువ్వులు కూడా ఒకటో రెండో యాడ్ చేసుకోండి. సో ఇది కూడా మీకు దొరకకపోతే కనుక మనకి పౌడర్స్ రూపంలో అమెజాన్లో ఆన్లైన్ స్టోర్లో మనకు దొరుకుతూ ఉంటాయి. సో ఇంకా పౌడర్న యాడ్ చేసుకోండి. ఇంకేం చేస్తాము, సో ఇంక ఇవన్నీ చక్కగా మనము మిక్సీ వేసేసుకోవాలి. సో ఎక్కువ ఆకులు తీసుకోవాలి, పువ్వులు తక్కువగా తీసుకోండి. సో ఆకులను అల్లోవీరా సేమ్ క్వాంటిటీలో తీసుకోండి. సో నేను కొంచెం వాటర్ యాడ్ చేస్తున్నాను. అల్లోవీరాలో వాటర్ ఉంటాయి, బట్ ఇంకా కొంచెం మనకి జెల్ ఫామ్లో ఉంటుంది కాబట్టి ఇంకొంచెం వాటర్ యాడ్ చేశాను. ఎక్కువ యాడ్ చేయొద్దు, కొంచెం సరిపోతుంది. అండ్ దాని తర్వాత మిక్సీ వేసేసాను. మనకి ఏంటి అంటే ఇది డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు, కానీ కొంచెం తుక్కులాగా హెయిర్లో ఉండిపోతూ ఉంటుంది. అందుకని నేనైతే కనుక ఇలాగా స్ట్రైనర్ ఉంటే స్ట్రైనర్ అన్నా యూజ్ చేయొచ్చు, కాకపోతే స్ట్రైనర్లు ఇంకా చిన్న చిన్నగా వచ్చేస్తూ ఉంటుంది. ఇలాగ ఏదైనా క్లాత్ ద్వారా అయితే కనుక ఏం తుక్కు లేకుండా చక్కగా మనం అప్లై చేసుకుని తర్వాత మనం షాంపూ చేసుకుంటాం కాబట్టి హెయిర్లో ఏం స్టిక్ అవ్వకుండా చాలా ప్లెయిన్గా ఉంటుంది అన్నమాట హెయిర్ అనేది. సో దీన్ని చక్కగా నేను వడకట్టేసుకుంటున్నాను. సో ఈ పేస్ట్ అనేది మనకి అప్లై చేసుకుంటే సరిపోతుంది. దీన్ని మీరు ఆయిలీ హెయిర్ మీద అప్లై చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. మీరు ఎప్పుడు హెడ్ బాత్ చేయాలనుకుంటే అప్పుడు దీన్ని అప్లై చేసుకోండి. సో ఈజీగా షాంపూ అప్లై చేసుకుంటాం కదండి, దానికి ముందు ఇలా హెయిర్ మాస్క్ ఏదో ఒకటి ట్రై చేస్తే మీరు ఒక 2-3 టైమ్స్ ఇలా అప్లై చేసుకున్నారనుకోండి మీకే తెలుస్తుంది అన్నమాట, అమ్మ చాలా బాగుంది, హెయిర్ కూడా చాలా మంచి కండిషన్లో ఉంటుంది అండ్ హెయిర్ చూడటానికి కూడా చాలా బాగుంటుంది. సో ఒకసారన్నా మీరు తప్పకుండా ట్రై చేయండి. అండ్ నేను ఎక్కువగా ఈ రెమెడీ కూడా సజెస్ట్ చేస్తాను, చాలా బాగుంటుంది. అండ్ దీని తర్వాత మీరు ఎప్పుడైనా అప్లై చేసే ముందు ఆయిలీ అయినా పర్లేదు, డ్రై హెయిర్ మీద అయినా పర్లేదు, కానీ చిక్కులు తీసుకోండి. చిక్కులు తీసుకుంటే మనం అప్లై చేసేది చక్కగా హెయిర్ రూట్స్కి హెయిర్కి బాగా పట్టుద్ది. ఆ చిక్కుల్లోనే మనము ఇది అప్లై చేసేసి మళ్ళీ హెడ్ బాత్ చేసేసామనుకోండి ఇంకా చిక్కు చిక్కుగా ఉంటుంది. కాబట్టి చక్కగా చిక్కు తీసేసుకొని దీన్ని మొత్తం చక్కగా స్కాల్ప్ నుంచి ముందు మన కాన్సన్ట్రేషన్ అనేది స్కాల్ప్ మీద ఉండాలన్నమాట. సో ఈ స్కాల్ప్కి బాగా పట్టిందనుకోండి మనం ఏదైతే ఇప్పుడు ప్రిపేర్ చేసుకున్నామో రెమెడీ అందులో ఉన్న న్యూట్రియంట్స్ కానీ అన్నీ మనకి స్కాల్ప్కి బాగా అబ్జార్బ్ చేసుకుని హెయిర్ ఫాలికల్స్ అనేవి స్ట్రాంగ్గా ఉంటాయి, హెయిర్ గ్రోత్ అనేది చాలా బాగుంటుంది. సో అలాగే మనం ఏదైతే యూజ్ చేసామో ఆ ఇంగ్రీడియంట్స్ గురించి మాట్లాడుకుందాం. ముందుగా అల్లోవీరా ప్రతి వీడియోలో చెప్పినట్టుగా హెయిర్ని చాలా స్ట్రాంగ్గా ఉంచుతుంది, గ్రీజీ హెయిర్ లేకుండా దురద లేకుండా స్కాల్ప్ అనేది
ఎండ నుంచి కాపాడుతూ అలాగే హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. అలాగే నేను మందార ఆకుల గురించి చెప్పాలంటే చాలామందికి జుట్టు అనేది ఒకే ప్లేస్లో ఊడిపోతూ ఉంటుంది, ఊడిపోయి మళ్ళీ హెయిర్ గ్రోత్ ఉండదు, జుట్టు ఒత్తుగా ఉండదు, ఊడిపోయి సన్నగా అలాగే ఉంటూ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఈ మందార ఆకులు కూడా బాగా హెల్ప్ అవుతాయి. సో ఒత్తుగా పెరగటానికి, త్వరగా తెల్ల జుట్టు రాకుండా అండ్ అలాగే డాండ్రఫ్ లేకుండా, సో బాల్నెస్ లేకుండా బాగా హెల్ప్ చేస్తుంటుంది. హెయిర్ అనేది వాల్యూమ్గా ఉండటానికి బాగా హెల్ప్ అవుతుంది. అలాగే పువ్వులు కూడా మనకి చాలా బాగా హెల్ప్ అవుతాయండి, హెయిర్ ఫాల్ లేకుండా, అలాగే త్వరగా తెల్ల జుట్టు రాకుండా, చక్క హెల్దీగా హెయిర్ ఉండటానికి నేను యూజ్ చేసిన ఈ యొక్క 3 ఇంగ్రీడియంట్స్ అనేది బాగా హెల్ప్ అవుతాయి. ఇంకొకటి, డాండ్రఫ్ అనేది ఉండదు, స్ప్లిట్ ఎండ్స్ అనేవి రావు, డ్రైనెస్ లేకుండా, ఫ్రీజీనెస్ లేకుండా, బ్రేకేజ్ లేకుండా, ఏ హెయిర్ ప్రాబ్లం లేకుండా ఉండాలంటే ఈ యొక్క 3 ఇంగ్రీడియంట్స్, ఆర్ ఎల్స్ మీకు 2 దొరుకుతున్నాయి పువ్వులు లేవు అనుకుంటే మందార ఆకులన్నా మీరు యూస్ చేయండి, అలోవీరా యూస్ చేయండి. సో మీ దగ్గర ఏది అవైలబుల్ ఉంటే దాన్నే యూస్ చేయండి, దానివల్ల మనకి మంచి రిజల్ట్స్ అనేవి ఉంటాయి, నేను చెప్పినయే కాకుండా. సో దీనిలో మీకు కావాలంటే ఇంకా మెంతులు నానబెట్టుకుని యాడ్ చేసుకోండి. సో అలా అన్నమాట, ఏదైనా మనం ఇలా హెయిర్ కేర్లో మనం ఏదో ఒకటి అప్లై చేసుకుంటూ ఉంటే అప్లై చేయిన హెయిర్ ఎలా ఉంటుంది, అప్లై చేశాక హెయిర్ ఎలా ఉంటుంది అనేది మీరు డిఫరెన్స్ అనేది చూస్తారు. సో ఇలా మనము కంటిన్యూగా ఏదన్నా ఒక రెమెడీ చూస్ చేసుకుని, మీకు ఉన్న కండిషన్, హెయిర్ కండిషన్ బట్టి ఒకటి చూస్ చేసుకుని ఒక 1 కంటిన్యూగా యూస్ చేయండి, మంచి ఫుడ్ తీసుకుంటూ ట్రై చేయండి, మంచిగా చాలా బాగా హెల్ప్ అవుతుంది అన్నమాట. మెయిన్గా హెయిర్ గ్రోత్ బాగుంటుంది, హెయిర్ లాస్ లేకుండా ఉంటుందన్నమాట. అండ్ అలా 1 ఉంచుకున్న తర్వాత మీకు నచ్చిన షాంపూ, లేదు అంటే మైల్డ్ షాంపూ అన్నా మీరు యూస్ చేయండి. సో ఎక్కువగా నేను ఆల్రెడీ ఒక వీడియో కూడా చేశాను చూడండి, సో ఆ మిస్టేక్స్ అనేవి చేయకూడదని లాస్ట్ వీడియో పెట్టాను, అది చూడండి. సో అది పాటిస్తూ ఈ యొక్క రెమెడీ అనేది ట్రై చేయండి, హెయిర్ గ్రోత్ చాలా బాగుంటుంది. హెయిర్ రెమెడీ అయితే కనుక సూపర్గా ఉంటుంది, హెయిర్ గ్రోత్ రెమెడీ చాలా బాగుంది. అండ్ నేను ఆల్రెడీ అప్లై చేసి హెడ్ బాత్ కూడా చేశాను, చాలా అంటే చాలా సిల్కీగా అండ్ షైనీగా కూడా ఉంది, అండ్ హెయిర్ గ్రోత్ కూడా చాలా బాగుంటుంది. ఇది పాతకాలం చిక్కా అయినప్పటికీ, సో మనకి ఈ యొక్క యూజ్ చేసిన ఈ యొక్క 2 మందార పువ్వు ఇంకా మెంతులు, సో చాలా బాగా హెల్ప్ అవుతాయి హెయిర్కి అయితే కనుక. మీరు చాలా ప్రాపర్టీస్ అందులో ఉన్నాయన్నీ కూడా తెలుసుకునే ఉంటారు కదా. సో అప్లై చేసిన తర్వాత హెయిర్ అయితే ఇలా ఉంది, సో చాలా బాగుంది, చాలా షైనీగా ఉంది. సో మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. అండ్ హెయిర్ గ్రోత్ కూడా ఇది చాలా బెస్ట్ టిప్ అని చెప్పొచ్చు, చాలా పవర్ఫుల్ రెమెడీ కూడా. సో మీకు కూడా బాగా హెల్ప్ అయితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సో మరిన్ని ఇలాంటి హెయిర్ కేర్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మిస్ శ్రీవిద్య.